ఇతర సంబంధించినటువంటి ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు ఒకసారి రండి. ఏంటన్నా దా ఇట్లా ఇట్లా ఇక్కడ మరమ్మ ఇక్కడ సైడ్ ఇట్లా ఇదిలోరి ఇక్కడ ఏంటి ఏం జరిగింది అన్ని ప్రతి ఒక్క రికార్డు అయినా కూడా మమ్మల్ని బెదిరిస్తాడు. ఎవరు బెదిరిస్తున్నారు? మనోహర్ రావు. మనోహర్ రావు అంటే మనోహర్ రావు గోయింపల్లి మనోహర్ రావు ఆయన మాకు అర్థం లేదు మా చుట్టూ కొన్నాడు చుట్టుకొని వాళ్ళకి బాట పెట్టుకున్నాడు. మీరు ల్యాండ్ మీద కొత్తే మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోరు మీరు ల్యాండ్ మీద రాదు చూస్తా మీదమ్ము అంటాడు. ఇక ప్రతి ఒక్కరు సగం ధరకు రాసుకుంటారు నెల రోజులు పాస్ బుక్ దగ్గర పెట్టుకుంటారు మళ్ళీ మా అమ్మకి ఇచ్చేస్తారు వాడికి ఏం లంచం పెడతాడు వాళ్ళకి తెలియదు. అంటే వేరే వాళ్ళకి అందం అంటే కూడా అట్లా రాసుకుంటారు కదా మళ్ళా భయపడే వాళ్ళు భయపడి వస్తున్నారు. ఉందా మనోహర్ నెంబర్ ఉందా మీ దగ్గర? నెంబర్ మమ్ముల మాత్రం ఆగం చేస్తాడు బిడ్డ అది భూమిని కొత్త మిమ్మల్ని చంపుతా ఎట్లా తోలో రాడు చూద్దాం మీ దమ్ము ఉంటే మీ భూమిలోకి మీరు పోతాను మీ పేరు మీద ఉన్నది కదా పాస్ బుక్ సర్వే కూడా చేయించిన మొన్న కలెక్టర్ ఆఫీస్ కూడా కూడా ఎకరం బావుకు పాస్ బుక్ ఇవ్వాలని చెప్పింది. చెప్పించిన కూడా ఏ తహసీల్దార్ పట్టించుకుంటా లేడు ఏ ఎస్ఐ పట్టించుకుంటా ఏమంటుండు ఇవ్వది పాస్ బుక్ ఇవ్వాలని కలెక్టర్ నుండి వచ్చింది ఇట్లా వచ్చినా కూడా ఇస్తలేడు. ఏం కట్టిన పోయిందమ్మా కలెక్టర్ ఇప్పుడు ఏడ నడుస్తుంది అని అందరు ఆధార పడతారు వాడిని చూడంగానే భయపడతారు. మా దగ్గర ఎలాంటిది రికార్డు ఒక్క కాగితం తీసుకురాని కమ్మినట్టుగా అంటే నా దగ్గర లేవు ఆ పాస్ బుక్ తప్పు వచ్చిందని మాట్లాడతారు. ఎస్ఐ వీళ్ళందరూ తహసీల్దార్ కూడా పాస్ బుక్ తప్పు వచ్చిందట మరి నెల నెలకు ఈ పైసలు ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చే పైసలు కూడా తప్పే చేస్తాడ. పద్మారెడ్డి కొత్త పెళ్లి కొత్త పెళ్లి భూమి చిచ్చా పెట్టుకుంటాడు వాడు పెద్ద మేధావి అయిపోయాడు. మమ్మల్ని అయితే నరకం అనుభవిస్తాడు ఇప్పుడు సంవత్సరం అన్న దగ్గరకు రావట్టు కూడా కాబట్టి మండలానికి దగ్గర ఉంది మా భూమి మరి మీ లింగాల గణపూర్ కదా లింగాల గణపూర్ ఎంఆర్ లేదా లేదు సార్ ఎంఆర్ నెంబర్ ఎంఆర్ తన్నారు మామూలు చూడంగానే బెదిరిస్తారు మాకు నెంబర్లు ఇస్తారు. ప్రతి ఒక్కరు మీరు ఏమని కోరుకుంటున్నారు ఏం కావాలని కోరుకుంటున్నారు? నాకు మా భూమి నాకు కబ్జా కావాలి. వాళ్ళు ఒకవేళ తీసుకున్నా కూడా మాకు బయట దరకడికి డబ్బులు ఇప్పేయండి. కానీ నేను ఎవరు ఎవరు ఇప్పుడు మనోహర్ రావు అంటే ఆయన ఎవరు? ఎర్రవేల్ దయాకర్ సుట్టమట దయాకర్ పేరు చెప్పుకొనే మమ్మల్ని ఇంత బెదిరిస్తాడు రా చూద్దాం భూమికి అంటాడు. ఇక ఏం చేయాలనో అర్థమైతలేదు. మరి అది 40 ఎకరాలల్లో మా ఎకరాలు ఎర్రబెల్లి దయాకర్ రావు సుట్టమని చెప్పుకుంటున్న మనోహర్ రావు రా మరి సంపుద్దా మరి ఈయన ఉన్నారు ఇల్లు మరి సంపుద్దా అంటున్నా. అరే మన సిగ్గుసేన ఉండాలి కదా ఏమన్నా నువ్వు 40 ఎకరాలు కొంటావు వాళ్ళ భూమిని తీసుకొని లోపల పెట్టుకుంటూ పెట్టుకుని మొత్తం నాశనం చేస్తావు అయితే మంత్రిని కండుంటాడు కబ్జా చేసుకున్నాడు నాటుకున్నాడు చెప్పు మనోహర్ రావు చెప్పాలి బాట మెయిన్ బాటే నాది ఏం చేస్తున్నావు అంటే ఇలా చంపేస్తావు చంపుద్దా మరి ఊరోళ్ళని పట్టుకున్నాడు అందరిని కొత్త సర్పంచిని ఎవరు మాకు సపోర్ట్ మాట్లాడితే వాళ్ళని నువ్వు ఇంటికి పిలిపించుకుంటాడు వానికి ఎంతో లంచం ఇస్తారు అమ్మ ఇక మీ బుక్ మీకు పాటు మీ కైదాలు మీకు పాటు మీ పంచాయతీ కాదు మాతో అమ్మని అమ్మనిస్తాడు పడుకోనట్లేదు నీకు భూమే లేదు భూమి లేదు బుక్ తప్పు వచ్చింది అంగడ భూమి ఉన్నది అనేది లంచాలు పెట్టి ఎక్కించుకున్నాడు ఆ భూమి లంచాలు పెట్టేటట్టు మరి దారుణంగా ఉన్నాం సార్ మొన్న చిన్నల్లుడు చచ్చిపోయి అనుకున్నాం గన్పూర్ తహసీల్దార్ చూడాలి 100% దీని మీద చూడండి టీపన్ కట్టండి టీపన్ కట్టేసి మీ అద్దులు బిద్దులు పెట్టించేసి మీ భూమి మీద గవర్నమెంట్ ఎంసీ వచ్చి కొల్చండి బిడ్డ కొల్చిన తర్వాత ఇది ప్రైవేట్ ఎంసీని పెట్టి కొల్పించుకోరామని 40 ఆయన కూడా సంతకం పెట్టిండు మనోహర్ రావు కూడా సంతకం పెట్టిండు ఆ రోజు ఈయన ఆధారైనట్టు సంతకం పెట్టిండు సార్ గోవిందపల్లి మనోహర్ రావు మా ఇద్దరు అల్లుళ్ళు వచ్చిండ్రు ఆ రోజు వాళ్ళని తీసుకొని పోతే మా మనోహర్ రావు కూడా ఉన్నాడు గవర్నమెంట్ ఎంసీ వచ్చినాడు మన రవి ఫోన్ చేసిండు పోయి కొలువని కొలువామ అన్నారు ఇంక కొలువామ అమ్మ ఆయన నోటీస్ పంపమని ఇక్కడ ఉన్నాడట అక్కడ ఉన్నాడట అని చెప్పారు చెప్తే ఇలా సత్తుడన్న కావాలి మీరు చెప్పిన టైంకి వచ్చినాం సత్తు ఇద్దరు ఈయన సత్తం పురుగుల మందు తాగి కాకపోతే మాకు భూమి కొలు కొలు చెయ్యండి
మనోహర్ రావు సంపుదాయలని సంపుదాయంటున్నాడట కదా కావాలా భూమికి ఏమన్నా కావన్నా ఆడపిల్లలు అయ్యి నరకం అనుభవిస్తాను సమస్యలుంటుంది ఎర్రబల్లి దయాకర్ రావు గారు గుర్తుపెట్టుకో ఇక్కడ ఎందుకనంటే పేదల భూములు మొత్తం కూడా లాక్కొని ఇట్లా నష్టం ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా వేస్తా ఉంటే సప్పుడే కూసుంటుంటే నీ సుట్టం అని చెప్పుకుంటున్నాట మరి నీ సుట్టమ్మ మరి కథ ఏందో మరి ఆయన పేరు చెప్పుకొని మమ్మల్ని ఇగో ఇట్లా నరకం అనుభవిస్తాడు నాది భూమి అయితే నా భూమి మీరు మీరే అమ్ముకుంటారు మీరు మీరే కొనుక్కుంటారా ఎవరి భూమి అని అమ్ముకున్నావు మేము డబ్బులు ఇప్పించినా పర్వాలేదు మన దగ్గర మన వాడికే కలిసి ఉంది పక్కోనికి ఇవ్వండి కలవాలి మనం పక్కోనికి అమ్ముకుంటాం పక్క కుకుర్మోళ్ళు వేరే కూర్చోండి మాట్లాడదాం ఇగో ఇది పరిస్థితి రాష్ట్రంలో గిట్లున్నది పరిస్థితి మొత్తం మీద ఇక మంత్రి అండ్ ఉన్నది తర్వాత అని చెప్పుకుంటుండ్రు ఒకడు తర్వాత ఇంకొకడు అని చెప్పుకో ఇంకోడు ఇంకోడు ఎమ్మెల్యే అండ్ ఉంది అని ఇంకోడు ఇక ఇట్లా పోలీసులు కూడా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొంతమంది మొత్తం ఇక వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు అధికార పార్టీలు ఎవరు అంటుంటారో వాళ్ళకి వత్తాసు పలుకుంటూ ఇలాంటి పేదలను పాపం వాళ్ళ దగ్గర భూములు గుంజుకొని వాళ్ళ రోడ్ల మీద ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కి బాత్ అమ్మ ఉజ్జయిని ఆషాఢ మాసంలో తల్లి గారింటికి వచ్చిన మిమ్ము చూడడానికి వచ్చే మాకు ఈసారైనా రాజకీయ నాయకుల సౌలతుల కోసం రక్షక భటులు పెట్టే ఇబ్బందులు తప్పుతాయా అసలు దేవాదాయ శాఖ చేసే హడావిడిలో మీ పట్ల భక్తి భయం ఉన్నదా ఉంటే మీ ఆలయ ఆస్తుల గల్లంతుపై అధికారులు ఇంకా ఎందుకు దోషులపై చర్యలు తీసుకోవట్లేదు వాళ్లే దోషులు కాబట్ట లేక జనాలు అడిగి మర్చిపోతారన్న ధీమానా మందబుద్ధిని మా మహాకవిగా మార్చిన ఓ మా కాళికాదేవి ఈ బోనాల నుండైనా రంగంలోకి దిగి మీ నిజమైన భక్తులను రాజ్యమేలమ్మా ఇప్పుడు అప్పుడు ప్రతిరోజు మీకు జాతర మీరే మాకు ఆసరా అని చెప్పేసి సికింద్రాబాద్ లష్కర్ ప్రజలు అడుగుతున్నారు అయితే ఇక్కడ లష్కర్ బోనాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ అయితే లష్కర్ బోనాలు జరుగుతూ ఉంటే అక్కడ కిలల కొద్ది బంగారం అనే వెడ్డి 8 కిలల వెండి మాయమైపోయింది బంగారం మాయమైపోయింది అక్కడ లేని కోనేరు ఉన్నదట అసలు కోనేరు అనేటువంటిది లేదు అక్కడ ఇక్కడ మహంకాళి జాతర దగ్గర ఇక్కడ సికింద్రాబాద్ లో అమ్మవారి దగ్గర కోనేరు అనేది లేదు ఈ కోనేరు నిర్మించడం దాన్ని మరమ్మతులు చేసినమని చెప్పేసి పైసలు కొట్టేసినట అధికారులు ఇదంతా కూడా జరుగుతుంది తల్లి నువ్వే కాపాడు ఎందుకంటే ఇంకొకరు కాపాడాలిగా కనీసం దీని గురించి పట్టించుకోవాల్సినటువంటి మంత్రులు బింత్రులు ఇవ్వాలి అవందరూ వస్తున్నారు కదా మరి పట్టించుకోవాలి కదా అసలు నిజంగా ఒకవేళ లేని కోనేరుకు పైసలు ఎట్లయినాయి 8 కిలోల వెండి ఎక్కడ పోయింది బంగారం ఎక్కడ పోయింది అమ్మవారికి సంబంధించిన భూమి అమ్మవారికి సంబంధించిన 30 గుంటల భూమి కూడా కథం చేసి పడేసినట అంటే గుడి భూములను కూడా కథం చేసినట్టు అది కూడా సికింద్రాబాద్లో హైదరాబాద్ మహానగరంలో భూమిని అమ్మవారి భూమినే కథం చేసినటువంటి పరిస్థితి అమ్మ నిన్ను నువ్వే కాపాడుకోవాలి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈ దుర్మార్గులు ఉన్నటువంటి ఈ రాజ్యంలో నిన్ను నువ్వే కాపాడుకోవాలి వెండి బంగారము నీ భూమిని కూడా తీసుకోవినటువంటి పరిస్థితి ఏర్పడ్డది 200 సంవత్సరాల క్రితం పాపం ఎవరు పెద్ద ఆయన ఎవరు అక్కడ ఆర్మీ ఆఫీసర్ ఎవరు ఒక ఆయన ఉంటే ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో మొత్తం కూడా ఇక్కడ ప్లేగ్ వ్యాధి వస్తుంది తర్వాత మహమ్మారితోటి మొత్తం అందరూ కూడా చచ్చిపోతున్నారు కాబట్టి తల్లి అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి తల్లి నువ్వు ఒకవేళ ఈ హైదరాబాద్లో ఇదంతా కూడా మహమ్మారి పోతే నీకు గుడి కట్టిస్తా తల్లి అని చెప్పేసి మొక్కుకున్నాయంట ఆ తల్లి అంటే ఆయన అనుకున్నట్టుగానే ఈ మహమ్మారి అంతా కూడా పోయింది పోయిన తర్వాత గుడి కట్టించిండు ప్రజలకు ఏమైనా కష్టాలు వస్తే దేవుని దగ్గర పోతారు ఇలా దేవునికి సంబంధించినటువంటి గుళ్ళు దేవుని దగ్గర వేసినటువంటి పైసలే మొత్తం గుళ్ళని గుడి లింగాన్ని మాయం చేసేటువంటి రాజకీయ నాయకులు ఇట్లా తయారైపోయారు ఏది నిజం కంటికి కనిపించేదా ప్రచారం చేస్తుందా మొక్కిపోయిన బియ్యం బూజు పట్టిన కందిపప్పు కుళ్ళిన కూరగాయలు పురుగులు పట్టిన అన్నం చెత్త కుప్పను తలపించేలా AAA కిచెన్ వర్సిటీ అధికారులేదే తప్పంటున్న తల్లిదండ్రులు మంత్రి సవితా రాజీనామాకు ప్రతిపక్షాలు ఏమైందమ్మా సవితా ఇంద్రారెడ్డి గారు ఏమైంది కథ ఏమైంది 15 రోజుల తర్వాత వస్తా అంటే కదా 15 రోజుల తర్వాత వచ్చి నేను ఇక్కడ వాళ్ళకు VC నియమిస్తా తర్వాత మంచిగా వీళ్ళకు తిండి పెట్టిపిస్తా అని చెప్తివి మరి ఏమైంది మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు కూడా గిట్లనే జరిగితే మీ పిల్లలు కూడా గిట్లనే పురుగులన్నం పెడుతున్నారా మంత్రులు చెప్పాలి ఎమ్మెల్యేలు చెప్పాలి ఏమైనా బుద్ధి ఉండాలి కదా మా ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ తర్వాత ప్రజాప్రతినిధులకు మీ ఇంట్లో కూడా ఇట్లా పిల్లలకు తిండి పెడతా ఉన్నారా
ఈ తిండి ఒక్కసారి తినవరకు తింటారా మీరు? తింటే ఉంటారా? అంటే అంటే విద్యార్థులు ప్రజలు సాధారణ ప్రజలు చదివేటువంటి యూనివర్సిటీలని సాధారణ ప్రజలు చదివేటువంటి విద్యాలయాన్ని మొత్తం నాశనం చేసి వాళ్ళని సావుల కారణమవుతారా? గిలా తిండి బూజు పట్టింది, బూజు పట్టినటువంటి అన్నం. మంత్రి సవిత రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం. ఏవిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నాడు, అసమర్థ మంత్రి రాజీనామా చేయాలి అని చెప్పేసి ఓయుజేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు అంటా ఉన్నాడు. మరి రాజీనామా అయ్యమ్మా, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేస్తానన్నావు కదా, ఇప్పుడు రాజీనామా అయ్యి. ఎందుకనంటే పిల్లలకు, అంటే నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పిల్లలకే మంచి జరిగినప్పుడు, పిల్లల ప్రాణాలతో చెడగాటం ఆడుతున్నప్పుడు, అక్కడ అన్యాయంగా అక్రమంగా వేరే ఒక కొంతమంది విలేకరులకు కట్టగట్టి ఈ క్యాంటీన్లన్నీ కూడా అప్పచెప్పి పిల్లల జీవితాలతోటి వాళ్ళ ప్రాణాలతో చెడగాటం ఆడుతూ ఉంటే, నువ్వు సప్పుడే కూర్చుంటుంటే ఎవరు పట్టించుకోవాలి? నీ బాధ్యత ఏంది? కనీసం పట్టించుకోవాల్సిన అవసరం లేదా? నీకు బాధ్యత లేదా? మరి ఏం చేస్తున్నాం? పరిపాలన ఎక్కడ పోతా ఉంది? మీరు కేసీఆర్కు, అంటే ముఖ్యమంత్రి మనవడు మనవరాలు ఏ తిండి తింటుందో అదే తిండి తింటారని చెప్పేసి మంత్రి కేటీఆర్ అంటాడు. ఇదే తిండి తింటారా? తింటే ఉంటారా మీరు? ఒక్కసారి తిండి చూడండి, అయితే ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది. ఒక వారం రోజులు తిండి పెడితే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది మీకు. నిర్మల్ జిల్లాలోని బాసల ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. బాసల ట్రిపుల్ ఐటీలో శుక్రవారం కలుషిత ఆహారం కారణంగా ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బాసల ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వీళ్ళను హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులను పరామర్శించడానికి మిగతా సంబంధించినటువంటి పార్టీల నేతలే కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలే కావచ్చు, వెళ్ళినట్టు క్రమంలో వాళ్ళను అరెస్ట్ చేయడం. అరే ఏం జరుగుతుంది? అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా లేకపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రోజు ఏమో పంట నష్టపోయిండ్లు వాళ్ళు, వరద బాధితులు ఉన్నారని చెప్పేసి లేదు, విపక్షాల పార్టీలు వాళ్ళు ఆటలు వెళ్తున్నా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కాళేశ్వరం మొత్తం మునిగిపోయింది ఆయన అని చెప్పేసి ఐఏఎస్ అధికారులు బోరు అవబెట్టని అడక తినని అన్నట్టు వాళ్ళని పంపించరు, వీళ్ళు బోరు చేయరు. ఉచితాలు దేశానికి ప్రమాదం, ఓట్ల కోసం ఇచ్చే హామీలు అనర్థదాయకం అంటూ మోడీ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చుగా. చతికిలబడ్డ దేశాలను చూసైనా నేర్చుకోవడం లేదు. యూపీలోని బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభం. 296 కిలోమీటర్ల మేర బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే 14,850 కోట్లతో నిర్మించిన కేంద్ర ప్రభుత్వం 6 లేన్లతో 7 జిల్లాల మీదుగా సాగనున్న రహదారి అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక వరదలపై పర్యటనలు. నేడు భద్రాచలంలో పర్యటనకు రానున్న గవర్నర్, ఏరియల్ సర్వే చేపట్టనున్న సీఎం కాక, మరోమారు సీఎంతో గవర్నర్ తమిళసై అంటూ ఒక వార్త. దీంట్లో విషయం ఏంటిదంటే, భద్రాచలం పర్యటనకు ఈ సీఎం కేసీఆర్ పోయేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా పోయేటువంటి కాదు. ఎందుకు పోతున్నాడు అనేది ఒకసారి ఆలోచించేది ఉంటే, అలాగే నిన్ననే గవర్నర్ ఒక ప్రకటన చేసింది, నేను భద్రాద్రికి అక్కడ వెళ్తున్నాను. ఒకవేళ ఆడికి వెళ్ళేది ఉంటే నాయత్యత ఏడబోతుందో. ఇప్పటికే గవర్నర్ రాష్ట్రంలో సీఎం కాదు పరిపాలన చేసి గవర్నర్ పరిపాలన నడుస్తుంది అనేది ఒకటి ఇప్పటికే టాక్ వస్తుంది. అయితే ఇప్పుడు కూడా అక్కడికి పోయి వాళ్ళని పరామర్శించినట్టు అని చెప్పేసి ఈ రోజు ఏదో లేచిపోదాం అన్నట్టుగా ఆలోచన చేసి కేంద్రంపై సీఎం కేసీఆర్ సమర శంఖం. ఏ శంఖం? సమర శంఖం అట, ఇంకో శంఖం కాదు. కేంద్రం ఎంత ఇచ్చింది, తెలంగాణ ఎంత తీసుకుంది? కేంద్రంపై మరో యుద్ధానికి సిద్ధమైన గులాబీ దళపతి పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీయడానికి ప్లాన్. కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక సమరశంఖం పూరిస్తా ఉన్నాడంట, సమరశంఖం పూరిస్తాడు, సప్పుడే కూర్చుంటాడు. అయితే మొత్తం మీద ప్రజల్ని మభ్య పెడతాడు, ప్రజల్ని మోసం చేస్తాడు. అంటే ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పటి వరకు ఏమైంది, అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది, ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ ఏమైంది? అయితే నువ్వు 80,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అక్కడ 43,000 ఉద్యోగాలు కూడా ఇంకా దానికి శాంక్షన్ చేయలేదు, ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించలేదు. మరి ఏం చేస్తా ఉన్నావు? అంటే మొత్తం మీద ప్రజలందరినీ కూడా ఒక మాయలో దింపి మొత్తం ఒకవేళ ముంచేసి వాళ్ళని ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో పెట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను పరిపాలన చేసుకుంటూ పోతా అని చెప్పేసి ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాడని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. అంటే ఇది ప్రజలు అంటున్నటువంటి మాట. అందుకనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా
ప్రజలు తిరగబడ్డరు, ప్రజలు తిరగబడ్డరు, ఓటుతోని బుద్ధి చెప్తారు, ఆ బుద్ధి ఎత్తరనేటువంటి దాంతో ఈ బుద్ధి వచ్చిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ ఇది కాదు, ఇది మాత్రం ఎప్పుడు కూడా ఎర ఆహారం కాదు. ఎర ఎప్పుడు కూడా ఎరనే, చేపను పట్టాలంటే ఎరనేస్తారు, అది ఆహారం కాదు. కాబట్టి ఈ ఉచితాల పేరుతో, ఇవన్నిటి పేరుతో, లేకపోతే ఇంకేదో రకరకాలుగా మాయమాటలు చెప్పేసి ఎలక్షన్లు వచ్చినప్పుడు కొత్త కొత్త హామీలు ఇచ్చేసి, ఇక్కడ మరి ఏది హుజూరాబాద్లో, హుజూరాబాద్లో దళిత బంధు మొత్తం పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తీవి, ఏమైంది ఇచ్చినవా హుజూరాబాద్ ప్రజలకు, ఆ నియోజకవర్గానికి అని ఇచ్చినవా, నిజంగా కూడా ఇయ్యలేదు కదా. ఇప్పుడు ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ మొత్తానికి జిహెచ్ఎంసీ పరిధిలో 10,000 రూపాయలు ఇస్తా, ఈ ఎలక్షన్ అయిపోని మొత్తం బీజేపీ ఆపుతుంది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆపుతుంది అని చెప్పేసి మొత్తం డోల్ బజాయించి చెప్పేసిండ్రు. 4వ తేదీ రాగానే పైసలు ఇస్తా అన్నారు. ఎన్నిలే ఏమే మొత్తం మీద మొత్తం ఈ ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, తర్వాత ఇవి జరుగుతున్న ఇస్తున్నటువంటి హామీలని మనం గుర్తుపట్టనంత కాలం మనల్ని మోసం చేస్తూనే ఉంటారు, మనం మోసపోతూనే ఉంటాం. కాబట్టి డెఫినెట్గా చైతన్యం వచ్చింది తెలంగాణ ప్రజల్లో, చైతన్యం ఉన్న ప్రజలు ఇంకా చైతన్యం వచ్చింది కాబట్టి డెఫినెట్గా మంచి జరగాలని మాత్రం. అంటే ఒకటి, కేంద్రం ఎంత ఇచ్చింది, తెలంగాణ ఎంత తీసుకున్నది, మరి ప్రజలు పన్ను ఎంత కట్టినాం మనం తెలంగాణ ప్రజలు, మరి ప్రజలకు నువ్వు ఎంత పెట్టినవనేది, కేంద్రానికి కట్టినా రాష్ట్రానికి కట్టినా కట్టేది ప్రజలే, ప్రజలే. అది మీరు మాట్లాడితే మేము వినాలి. మా కర్మ జీతాలు ఇవ్వడం చేత కానీ మీరు ఆర్థిక క్రమశిక్షణ గురించి ఇలా మాట్లాడతారు, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని నిండా ముంచిన మీరు నీతులు వల్లిస్తారా, ముఖ్యమంత్రి కేసీఆర్పై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక్కడ మైనార్టీ కార్పొరేషన్కు 1,000 కోట్లు మంజూరు చేయాలి. ప్రభుత్వం ఇటీవల కేటాయించిన 50 కోట్ల నిధులతో 14% మైనార్టీల్లో ఎంతమందికి ప్రయోజనం చేకూరుస్తారు, మైనార్టీలను ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుంది అంటూ టీజేఎస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా అన్నటువంటి మాట. అంటే మైనార్టీలకు మరి ఏమైంది, మైనార్టీలకు సంబంధించి రిజర్వేషన్ ఏమైంది, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, తర్వాత ఇక్కడ గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినవు, మరి ఏమైంది రిజర్వేషన్ ఏమైంది, తర్వాత వీళ్ళకి సంబంధించి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి 1,000 కోట్లు ఇస్తా అని చెప్పినటువంటి నువ్వు, మరి ఏవి పైసలు ఏవి. ఇటీవల ప్రభుత్వం వారికి మైనార్టీలకు 50 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది వివిధ కార్పొరేషన్ల రుణాల కోసం. 50 కోట్లు దరిదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాలలో కనీసం జిల్లాకు 1,000,000,000 కూడా కాదు. అయితే దాన్ని ఏది ఏంది పరిస్థితి చెప్పండి. మైనార్టీల సంక్షేమం కోసం చేస్తా ఉన్నాం, తర్వాత ఇట్లా టోపీ పెట్టేస్తాం, టోపీ పెట్టేసి మనుషులకు టోపీ పెట్టడం కాదు కావాల్సింది. నిజంగా ఏదైతే చేస్తామో, ఏదైతే నిజంగా వాళ్ళ సంక్షేమం కోసం పాటు పడతామో అది చేయాలి కదా. అక్కడ ఇక్కడ ఈ వీళ్ళు ఆ పేరు చెప్పేసి, మైనార్టీల పేరు చెప్పేసి కొంతమంది వాళ్ళు ఓట్లు దండుకొని పోతా ఉన్నారు. కానీ మైనార్టీలు ఒకవేళ కళ్ళు తెరవనంత కాలం, మనము ఆ అంధకారంలో ఉన్నంత కాలం మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్త, కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుతున్నాం. ఖాళీ అవుతున్న కడెం ప్రాజెక్టు మొత్తం 18 గేట్లు ఉండగా వరద ముంచెత్తడంతో 17 గేట్లు తెరిచారు. ప్రవాహం తగ్గడంతోనే గేట్లు మూసే ప్రయత్నం, పేరుకుపోయిన చెత్తతో మూయలేని పరిస్థితి, గేట్లు మూసుకపోవడంతో డెడ్ స్టోరేజ్కి ప్రాజెక్టు అని చెప్పేసి అంటున్నాడు. అయితే గేట్లు కూడా మూసుకపోకపోవడంతో కూడా మొత్తం ఖాళీ, ఇక ప్రభుత్వం విఫలం, ప్రజలు కష్టాల్లో ఉంటే జాతీయ రాజకీయాలపై చర్చన, 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది, వరద సాయంగా కేంద్రం 2,000 కోట్లు అందించాలి, న్యాయవాదులు కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలవాలి, లీగల్ సెల్ సమావేశంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. గుజరాత్ అల్లర్ల కేసులో మోడీపై కాంగ్రెస్ కుట్ర, మోడీని రాజకీయంగా అంతమొందించే యత్నాలు, సూత్రధారి సోనియా, పాత్రధారి అహ్మద్ పటేల్, బీజేపీ ప్రతినిధి సంజయ్ పాత్ర తీవ్ర ఆరోపణలు, ఆరోపణలు తప్పుకొట్టిన కాంగ్రెస్ నేతలు, సామాజిక కార్యకర్త తీస్తా సెత్వాల్ అరెస్ట్, బెయిల్ నిరాకరణ. రెండు సిద్ధాంతాల మధ్య పోటీ రాష్ట్రపతి ఎన్నికల్లో, ఆత్మ ప్రమోదానుసారం ఓటేయండి, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వినతి అంటూ ఒక వార్త చూసుకోవచ్చు. ఆత్మ ప్రమోదానుసారం ఓటేయండి, రాష్ట్రపతి ఎన్నికలు కూడా క్లైమాక్స్ చేరడంతో కూడా. ఇక విచారణలో ఆలస్యం, జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు 80% మంది విచారణ ఖైదీలే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇది ఆదా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే.